తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి, మరికొన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ సంవత్సరంలో 2023లో వచ్చిన రీమేక్ సినిమాలు ఒక్కటి కూడా ఆడలేదు. బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్గా మారాయి. ఈ సంవత్సరం సక్సెస్ అయిన సినిమాల కంటే ఫ్లాప్ అయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి, అది కూడా రీమేక్ సినిమాలు. ఒకప్పుడు ఒక సినిమా చూడాలంటే కంపల్సరీ థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే, లేదా టెలివిజన్లో వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఇప్పుడు ఓటీటీ ప్రభావం వల్ల అదర్ లాంగ్వేజెస్లో మూవీ ఆల్రెడీ చూసే ఉంటున్నారు ఆడియన్స్. సో అది మళ్ళీ మన తెలుగులో పెద్ద హీరోలు చేయటం వల్ల పెద్దగా ఆడియన్స్కి ఇంపాక్ట్ అనిపించక ఫ్లాప్ అవుతున్నాయి. మన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కానీ ఈ 2023లో బోలాశంకర్ మాత్రం డిజాస్టర్గా నిలిచింది. మరి ఈ సినిమా తమిళ సినిమా వేదాలంకు రీమేక్. కానీ చాలామంది తమిళ్లో చూడటం వల్లనో, లేక ఆ స్క్రిప్ట్ చిరంజీవి గారికి సెట్ కాలేదో తెలియదు, కానీ మొత్తం మీద అట్టర్ ఫ్లాప్ అయింది. ఇదే దారిలో ఇంకో మూవీ వచ్చింది, అదే రవితేజ గారి రావణాసుర. సినిమా స్టోరీ చూస్తేనే అర్థమైపోతుంది ఇదొక పాత స్టోరీ అని. ఈ మూవీని బెంగాలీలో విన్సిదా అనే మూవీ నుంచి రీమేక్ చేసిన మూవీ. సో అది కూడా హిట్ అవ్వలేదు బాక్సాఫీస్ దగ్గర. ఇక తమిళ్లో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం తెలుగులో సముద్రగని డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ బ్రో మూవీ చేశారు. కానీ మన తెలుగులో అనుకున్నంత స్థాయిలో హిట్ అవ్వలేదు. అలాగే కృష్ణవంశీ గారు ఎంతో ఇష్టంతో శ్రద్ధగా తీసిన మూవీ రంగమార్తాండ. ఈ మూవీని మరాఠీలోని నట సామ్రాట్ అనే మూవీ నుంచి రీమేక్ చేశారు, కానీ ఇది కూడా ఫ్లాప్ మూవీ అయింది. ఏది ఏమైనా ఆడియన్స్ ఎక్కువగా ఫ్రెష్ అండ్ న్యూ స్టోరీస్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటప్పుడు 2023 ఫ్లాప్ల దెబ్బకి కొంతమంది స్టార్ హీరోలు రీమేక్ కథలు చేయటానికి ఇష్టపడటం లేదు.